అంటే ఏంటి? అంటే మళ్ళీ అడుగుతుంది. ఎవరు? అదే నా అంతరాత్మ. ఓకే. ఐ లవ్ యు. సాటిస్ఫై? థాంక్యూ మా. మా. సూపర్ సీను. కట్ చేసా. ఆ కట్ చేసా. ఆ ఓ. ఇంకేనా పరీక్ష పెడతారు నాకు? లేదు ఊరే చెప్పండి, నన్ను ఊరే చెప్పండి, చెప్పండి, ఊరే చెప్పండి. సారీ సిను, ఈ అడ్డమైన వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అనుమానించాను. ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఫీల్డ్ కు వచ్చాను అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్. ఆ నర్సింగడు ఆడి చెల్లి పెళ్లి దుగ్గల సాబ్ కొడుకుతో ఈ నెల 22 ఫిక్స్ చేసాడు. 22? 22 అంటే ఇంకా 15 రోజులు ఉంది. పెళ్లికి ఒక రోజు ముందు ఆడి చెల్లిని లేపుకెళ్లి నువ్వు గుళ్ళు పెళ్లి చేసుకోవాలి. దెబ్బతో దుగ్గల దగ్గర నర్సింగడి పరువు పోయి అంటే మా లవ్ లేచిపోయేంత వరకు రాలేదండి. టైం ఉంది కదా, అక్కడ దాకా తీసుకురా. అయితే కొన్నాళ్ళు మీ చెల్లెని వాడుకోవాలండి. ఏంటన్నా అనేది? ఆవేశపడకండి సార్, మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను. ఆ చెల్లెలి హెల్ప్ అర్థం కాలేదా? ఒక్క నిమిషం రే, అక్కడ చెల్లి తీసుకురారా. ఇది రెడ్ అంటే నర్సింగ్ గారి చెల్లెలు. ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు. రెడ్ మనది అవ్వాలంటే వైట్ ను వాడాలా వద్దా? వాడాలి. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి. రెడ్ కాయిన్ నర్సింగడు చెల్లెలు, వైట్ నా చెల్లెలు, క్లారిటీ నా కుచ్చులు. హే మై బేబీ, వాట్స్ అప్? సీను నువ్వు ఎక్కడున్నావు? గ్రేట్, చాలా డీప్ గా లవ్ లో దిగిపోయినట్టుంది. నువ్వు నా పక్కన ఉంటే హ్యాపీ. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. చెల్లెలు గారి రూమ్ ఎక్కడ? ఎందుకు? రే సన్నసి, వైట్ కాయిన్ రా, వైట్ చూడండిరా, ఇంత కాలానికి మనకు కత్తి లాంటి వాడు దొరికాడు. సారీ దీపు, చిన్న డిస్టర్బెన్స్, చెప్పు. ఏం చెప్పను, ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఫోనే చేయలేదు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చు. ఎలా అడగాలి? అసలు అడ్రస్ ఏ లేవు. ఐ'మ్ డైయింగ్ టు సీ యు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. లోపలికి ఎలా వచ్చా? మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగి వచ్చాను. సారీ సారీ, మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని అబద్ధం చెప్పాను. నువ్వేం చెప్పి లోపలికి వచ్చా? మీ అన్నయ్యని కన్విన్స్ చేసి గ్యాంగ్ లో చేరాను. మన విషయం మెల్లగా చెప్తానులే, ఏం పర్లేదు. గ్యాంగ్ లో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్వి, నీకు ఈ రిస్క్ లని ఎందుకు చెప్పు? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఐ లవ్ యు. ఐ లవ్ యు టు దీపు. అసలు ఏంటరా నీ ప్లాన్? వాడి చెల్లెల్ని ప్రేమిస్తానని వీడితో అంటున్నావు, వీడి చెల్లెల్ని ప్రేమిస్తానని వాడితో అంటున్నావు. ఇద్దరు డేంజర్ వ్యక్తులతో పెట్టుకుంటావు తెలుసా? నీ గోల్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు తెలుసా? అవర్స్ ప్రాణం కూడా అయిపోయిందిరా మీ సోది. ఈ పచ్చబొట్టు పుడిపించుకున్న రోజే ఫిక్స్ అయిపోయా డాన్ అవ్వాలని. ఏ రిస్క్ అయినా రెడీ. ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు, రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా. హలో మాచిరాజు, అర్జున్ గా సార్ తో మాట్లాడాలి. కుదరదు, ఆయన ఉగాండా మినిస్టర్ మోలే గారితో బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు. మోలే సాబ్, మీ కంట్రీలో హెర్పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు అన్ని ప్రొడక్ట్స్ మావే అయి ఉండాలి. మీకు 20%, ఇది ఫైనల్. చెప్పు. మిస్కో శిష్కడ ఓషి 20%. నర్సింగడి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్? అవును. అయితే 22 తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్ గోయింగ్ స్కీమ్ వేసింది సార్. ఇది జరిగితే నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి? మీ కళ్ళతో మీరే చూసినంత వరకు నమ్మద్దు. కావాలంటే ఇంక్వైరీ చేయించుకోండి. సరే, నా మనిషిని పంపిస్తాను, ప్రూవ్ చేయి. 1 మినిట్. అలాగే. లేదు, వాడిని చంపేశాను. బాడీ లోపలే ఉంది. మేనేజ్. నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా. ఇంతకే ఏమంటాడు? ఇంక్వైరీకి మనిషిని పంపిస్తాను. మీరు వదిలేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. మా భావిష్యత్తులో ఏముంది కనుక వదిలేయడానికి.
వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ చెల్లితో అఫేర్ ఉందని ప్రూవ్ చేస్తా. సంబంధం చెడిపోద్ది, అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడచ్చు. వెంటనే ఒప్పుకుంటాడు. అదే డేట్ కి ఆ దుగ్గలు కొడుకుతో మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది. సీను సీను, నువ్వు దొరకడం నా అదృష్టం. నేను వాడిని తొక్కాలని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందరం ఎక్కించి ప్లాన్ చేసావు. చాలా బాగుంది, సెలెక్ట్ చేసి మరీ తీసుకోమ్మా. నీ కోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా? ఆ వస్తాయి మేడం. అమ్మడం ఎందుకమ్మా? పారిపోతే పనికొస్తాయని. ఆ జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది, సారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగేది నా పెళ్లి. ఈ పెళ్లి జరగదు, ఓకేనా? నీ అన్న అనుకున్నా జరగదు. అవును అదే అంటున్నా. అరే ఇదేం పెట్టినావో మా చెవిటనుకు పెట్టినట్టు ఏమి వినిపిస్తలే. నీ దగ్గర పెట్టుకో. అవురా ఏమో అంటున్నావు? సీను షాపింగ్ వెళ్దాం అంటే రాను అంటున్నాడు. ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు? షాపింగ్ మా పైసలతో చేయనీకి నీకేం నొప్పి? నేను పంపిస్తామా నువ్వు నాడు. చల్ అవు సీను, మాచిగాని చెల్లెలు మ్యాటర్ ఏడుదాకా వచ్చింది? ప్రాసెస్ లోనే ఉంది, సెట్ అయిపోద్ది. అవ్వా శ్రీనివాస్ రెడ్డి, గా దెబ్బలేందివా? టక్కరేమన్నా అయిందా? నర్సింగ్ అన్న అన్యాయం అయిపోయినా. కొండాపూర్ లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చినప్పుడు 50-50 అన్నాడు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న. ఆడు బీహార్ లో పెద్ద గూండా అంటన్నా. ఈ ఒక అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను సార్. పైగా ఇవాళ పౌర్ణమి, శుక్రవారం మంచి రోజు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆడు బంధం నుంచి వచ్చాడు రావా? బీఆర్ నుంచి వచ్చాడు. ఆడు హిందీ మాట్లాడతాడు. నీకొచ్చా టెలిఫోన్ కా గంటి బహుత్ బజ్తా హై, బహుత్ గలత్ చీజ్ బనాయా హై. ఆద్మీ ఉధర్ సే కహతా కుచ్ ఔర్ హై, సోచ్తా కుచ్ ఔర్ హై, సమజ్తా కుచ్ ఔర్ హై. और इन सब के बावजूद अब्बा चल फोन उठा. हाँ 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 हाई సార్ 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 సార్, హిందీ సరిపోతుందా? కావాలంటే మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ్, ఏ భాషలో కావాలంటే. మాలిజేనికి భాష ఎందుకు బే? ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడడానికి సక్కరాదు. అయినా సీన్గా నా చిన్నవురా, మొనగాని మొగోని, ఇగో గా బీహార్ రోడ్ బీహార్ పోతా అని కాళ్ళు మొక్కేదాకా ఇడవక్. బాసు ఫస్ట్ టైం గన్ చేతికొచ్చింది, ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. నేను నర్సింగ్ అన్న మనుషులు, బిహారీతో మాట్లాడాలా? ఇసీలియే బోల్ రా హూ, సెల్లర్ కో అవుట్ డోర్ ఫిట్ పడా, పార్కింగ్ కో కొనబితు. డాన్ డాన్ సీనో ఆర్ కుచ్ చాయే మేరే బారే మే? ఇడ్ మళ్ళీ ఇందులో మొదలు పెట్టాడు. జో భీ హై కామ్ క్యా హై? తూనే శ్రీనివాస్ రెడ్డి కో ధోకా దియా, ఏ లే నయా అగ్రిమెంట్, చల్ సైన్ కర్. ఇస్మే 10% తేరా, 90% రెడ్డి కా. క్యా బోల్తా హై? ఆ కొత్త అగ్రిమెంట్ అమ్మేమా ఇది తిరుగుచ్చా? కుదరదమ్మా, టైం వేసి ఇక్కడ వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పించండి సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్. సార్ సార్ మీరేనా అతనితో చెప్పండి సార్, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. డబ్బులు లేవు సార్, 10 రోజుల నుంచి అడుగుతుంటే ఏమంటున్నారు సార్, ఎలాగైనా ఇప్పించండి సార్. రావు ఏసీ లడికి ఇంకో తక్లీఫ్ కాహే దేతే హో గయా, మీకు కావాల్సింది డబ్బే కదా. అవును సార్. నేనిస్తాను, దా కూర్చో. నీకు ఎంత కావాలి?